మీరు ఒక్కరే చేయగలరు అని అందరు పొగుడుతున్నారు, కానీ మనము ఆ విధంగా మనం తయారు కావాలని కూడా మేమందరం కూడా అనాలి అమ్మా అమ్మా అని అనుసరిస్తూ వెళ్ళాలి మీలాంటి వాళ్ళు. అమ్మా 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 అది నా యొక్క ఆలోచన ప్రభు. అమ్మ తప్పనిసరిగా, అమ్మ తప్పనిసరిగా. నన్ను మీరు ఇంతవరకు, అమ్మ పంపించండి. చెప్పండి, ఇంతవరకు నన్ను ఒక రైతు మెదక నిజామాబాద్ జిల్లా ఆయన, స్వామి మీరు ఇంతమంది ఇంత దారుణంగా మిమ్మల్ని తిట్టినా మీరు వాళ్ళ పట్ల అదే ప్రేమ కలిగి ఉన్నారు అంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఇది తల్లి మనస్సు అన్నాడు ఆయన. అమ్మ సో ఇప్పుడు మీరు నా తండ్రి మనస్సు అన్నారు, రెండు అంటే బాధ్యతతో కూడినటువంటిది. అవును అమ్మ అమ్మ ఆ బాధ్యత ఏమంటే తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే అని కృష్ణుడు నీ స్పిరిట్ తోటి భగవద్గీత ఎంతమంది చదువుతున్నారో తెలుసా మీకు? అమ్మ అమ్మ తెలియదు. భగవద్గీత తాకి చదవగలరు, భగవద్గీత తట్టుకోండి అని ఎంతమందికి చెప్తున్నారు మీరు? అమ్మ అమ్మ అసలు ఆ కృష్ణ భక్తి మీరు పాడుతుంటే మీ చాలా చక్కగా ఉంది, నాకెంతో ఇష్టమైన పాటలు అనమయ కీర్తనలు చాలా చాలా. కానీ పాపం అలసటగా ఉన్నారని మాత్రం నేను గమనించాను నిన్న. అవును అవును, అంటే ముందే మాట్లాడి వచ్చేసాను, చాలా సేపు పాటలు పాడి లెక్చర్ ఇచ్చి వచ్చాను, చాలా అలసటగా ఉన్నాను. చాలా బాగా పాడారు అయ్యప్ప పాట, అయితే ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో అంటే అమ్మా ఇదంతా తిప్పుతూ తిరగానికి దండం పెట్టాలి. అంటే మనకి ప్రతి దానికి ఒక చెట్టు ఆకు పోయాలన్నా దానికి దండం పెట్టాలన్న సంస్కృతి మళ్ళీ పునరుజ్జీవనం చేసినట్లే, పునరుజ్జీవనం చేసినట్లే మళ్ళీ అమ్మా తిరగలకి దండం పెట్టాలి, రోడ్డుకి దండం పెట్టాలి. నా దగ్గర ఒక పాట ఉంది, పాతది ఆ కోటలేడు చెట్టు అని మన గ్రామీణ భాషలో ఉంటుంది, ఆడవాళ్ళు పాడుకునే పాట. దాంట్లో కోటలేడు చుట్టు కొమరప్ప పట్నాను నేటైన ఇళ్లలోన మేడలోన అని ఇంత ఒప్పటి వరము ఆ మహాలక్ష్మి ఇచ్చేనే అని మంగళాశాసనాలు లాగా అన్నమాట. అట్లా దాంట్లో రోకటికి వీటికి అన్నిటికీ దండం పెట్టేటట్టు ఒక స్టాండ్గా ఉంటుంది అందులో. రోకటికి పిల్లడు పాక పాక పాకే పిల్లడికి పిల్లలకి బోడి, ఇప్పుడు పిల్లలకి బోడి గుండె కదా ఉంటాయి, పిల్లాడి బోడి గుండెకి కూడా మంగళమని పాడతారు, ఎంత బాగుంటుంది. నేను నేను అందుకే నేను ఆ తిరగలు ఇసిరేటప్పుడు అది కూడా పాడానుగా, ఉయ్యాల జంపాలలో గరావయ్యా వెళ్ళలేని భోగాల ఊగి తూగి, ఉయ్యాల జంపాలలో గరావయ్యా ఊగరావయ్యా. నిర్మోహమాటంగా ఎవరినైనా పారేస్తున్నారు ఇక్కడ, ఏది దాచుకోకూడదు కదమ్మా, ఉన్నదే కొంతకాలం ఎవరి దాళ్ళకి ఇచ్చేయాలి. చాలా గొప్ప సంస్కృతి మీ తల్లిదండ్రులకి నిజంగా శిరసంచి పారాదు. బిడ్డని సంస్కృతి సంస్కారంగా ఉన్న బిడ్డని కన్నందుకు చాలా గొప్ప తల్లిదండ్రులు. వాళ్ళ జన్మ సార్థకం, వాళ్ళకు పిల్లలు పుట్టినందుకు మీ జన్మ సార్థకం. నేను నేను ఎప్పటికీ చెప్పేది ఏంటంటే ఇది ఈ భిక్ష నాకు అలాంటి, నేను నిన్నగా మొన్న కూడా ఎవరో ఇద్దరు కాలేజీ పిల్లలు వచ్చారు, అందులో ఒకటి స్నానం చేయలేదు, అప్పుడు నేను చెప్పాను మా నాన్నగారు 8th క్లాసు బట్ మై ఫాదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అన్న, ఇంతే చెప్పా. ఏ అంటే మా నాన్నగారు 8th క్లాస్ అయినా ఎడ్యుకేటెడ్ అని ఎందుకు చెప్తానంటే ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసేవారు, మమ్మల్ని పూలు గోయమని చెప్పేవారు, పూలు గోయాలంటే మేము స్నానం చేయాలి. నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అసలు పొద్దున్న 9:30 అయింది స్నానం చేయలేదు నువ్వు, ఎవరిది లోపం ఎవరిది పాపం మినిమం కదా స్థానం. ఇప్పుడు ఎడారి మాతాల వాళ్ళు చేయలేదంటే వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు, వాళ్ళ బుక్కుల్లో మ్యాటర్ ఉండదు, మనకేమి, అది మినిమం కదా, అది మినిమం కదా స్నానం చేయడం అనేది. అమ్మా అంటే నేనైతే మీరు ఇంకా ఇంగ్లీష్లో చెప్పాను, నేను తెలుగులో చెప్తాను. నేను మొన్న వయసు వీడియో కూడా పెట్టా, కాగితాలతో దుడుచుకునే వాళ్ళు మాకు కహనీలు చెప్తారా మీరు, పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళు మనకి ప్రపంచాన్ని నాశనం చేసిన మతాలు. అందుకే ఖచ్చితంగా అమ్మ నేనేమంటా అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏమిటంటే మీరు నేను చిన్నప్పుడు చూసాను, మీరు చూసి ఉండొచ్చు అంకురం అనే సినిమా, ఎవరో ఒకరు
ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. ముందు ఒక మన ప్రారంభం అంటూ చేస్తే నెమ్మదిగా ఒకరు ఇద్దరు అలా తోడొస్తారు. అది ప్రారంభమే చేయకపోతే ఏదైనా ఒక్క ఒక్కడితోనే కదమ్మా మొదలయ్యేది. వెయ్యి మైళ్ళు అయినా 10,000 మైళ్ళు అయినా అంతే కదమ్మా. అవును, నేను గోవన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ అందరు అపోజ్ చేశారు, కానీ నేను తీసుకున్నాక అసలు ఎవరు సహకరించలేదు నాకు. మా వారు నువ్వు అనుకున్నది చేయన్నారు అంతే, అది చాలు. కానీ ఈ రోజు ఆవును చూసుకుంటేనే కడుపు నిండిపోతుంది అసలు. ఎంత సంతోషం అమ్మా, ఎంత బలం అమ్మా. రండి, వచ్చి ఆ గోమాతల్ని అంటే మీరు పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేంత అన్ని చాలా గొప్ప కాదు కాదు. మనకి గోమాత ఏంటో, అది ఒంగోలుది అయితే ఒకలాగా ఇంకోటి అయితే ఒకలా అని కాదు కదా. అట్లా కాదు, ఇండిజినియస్ స్కౌట్స్ వాటికి ఉన్న ప్రేమ, వాటికున్న అభిమానం, అసలు ఎంత పిచ్చి ప్రేమనో అవి నిజంగా సత్వగుణంలో ఉన్నాయి అనడానికి అదే తార్పణం. అంటే మాకు చిన్నప్పుడు, అంటే నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు తాతగారు చనిపోయారని చెప్పి ఒక ఆవు మా ఆవుని, సారీ మా పంతులు గారు ఆవుకి మా ఎద్దునిచ్చి దాన్ని వివాహం చేసి దాన్ని ఊరిలోకి వదిలేరు మా బాల్యంలో. ఇప్పటికీ ఫోటో ఉంది అది ఆ బాల్యంలో. అది ఎంతో ముద్దుగా ఉండేది, ఆ చిన్న కోడి దూడ దానికి అచ్చుపోసి దాన్ని వదిలేస్తే అది ఊళ్ళో తెగ తిరిగేది. మరి అలా వదిలేసేది కాబట్టి అది పొలాలు కొంచెం పాడు చేసేది. కానీ అసలు అలా ఆంబోతిని అలా వదలడం వెనకాల ఎంత సైన్స్ ఉంది. అసలు గోసంతతి రక్షించబడ్డం కోసం అలా వదిలేవారు. అయితే దానికి అవన్నీ తెలియదు, మన వాళ్ళకి పుణ్యం అని పేరు పెట్టేవారు. పుణ్యం అని పేరు పెడితే అలా చేస్తే అదేమొద్ది, అంటే మా తాతగారు పోయారు ఆ సంవత్సరం, ఇలా చేస్తే మంచిదని చెప్పారు మా నాన్నగారు. మా తాతగారికి చిన్న కొడుకు ఆఖరి కొడుకైనా ఆయన పుణ్యం, మా నాన్నకి మంచిది, స్వర్గం లభిస్తుందో లేకపోతే ఇంకోటి లభిస్తుందో పుణ్యలోకాలు లభిస్తా అనే ఉద్దేశంతో ఆయన అది చేశారు. అలా చేయడం వలన ఏమైంది, గోసంతతికి లాభం కదా, ఊరికి లాభం కదా. దాన్ని కొట్టకూడదు, అది వెంకటేశ్వరి ఎద్దు అనేవారు. ఇలాగా ఒక జీవి పట్ల మన వాళ్ళు ఎంత కాన్సెప్ట్ ఇచ్చారో ప్రతి, అందుకే కదమ్మా. ఇంకొక విషయం నిన్న ఒక గుడి వాళ్ళు అడిగారు, వాళ్ళు ఇదివరకు ఎవరో నాలాంటి పిచ్చి భక్తులు ఇచ్చిన ఎత్తును అమ్మేశారట. అయ్యో, ఇప్పుడు నేను ఇంకొక ఎత్తు ఇవ్వాలట. అమ్మేది ఏంటి, అది కొంచెం చనిపోతే ఒక అన్నం. దేనికి నువ్వు ఎలా అమ్మేస్తావు నాకు అసలు అర్థం కాదు. గుడి కొట్టు నువ్వేలా అమ్మేస్తావు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరికీ గుడివాడోడు ఆదర్శం. గుళ్ళో ఆస్తులు అమ్మేయడానికి గుడివాడోడు ఆదర్శం, అందుకని అమ్మేస్తారు. ప్రతిదీ అమ్మేస్తారు, వాళ్ళకి ఏది అక్కర్లేదు. కొన్నాళ్ళు అయితే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు. మీరు ఇస్తారా అని, నాకు ఎంత గోసంతతి ఉందో అంత నంది సంతతి కూడా ఉంది, కానీ నేను దేన్ని ఇవ్వదలుచుకోలేదు. నేను నా గోశాలకు వచ్చి ఆవునిస్తారా అని అడగండి. నేను వ్రతం పట్టుకున్నా, నా ప్రాణం ఉన్నంతరకు నాది ఏది పోయినా పర్వాలేదు, గోవును అనే స్థితి మాత్రం దేవుని ఇవ్వద్దు అని నేను ఎప్పుడు కోరుకుంటాను అని చెప్తాను. నేను మంచి మాట, మంచి మాట, గోవుని మాత్రం అడగొద్దు అంతే. నేనైతే ఇవ్వను, నా బిడ్డల్ని ఇప్పుడు ఏ బిడ్డని ఇవ్వాలి, నేను బిడ్డని ఇవ్వాలా కదా, నేను ఇవ్వలేదు. నాకు ఈ రోజు నా పిల్లల మీద కూడా లేదు, నాకు నాకన్నా నా గోమాతల మీదే ఉంది. వాటిని ఎలా అనేదే నాకు అంత అంత పిచ్చి అమ్మా. అది ఉండాలమ్మా, ఏం వద్దు. అసలు నేనేం చెప్తా అంటే, గో సంరక్షణ జరిగితే చాలు, దేశం మళ్ళీ పూర్వ వైభవానికి వచ్చేస్తుంది. ఏం వద్దు, చేయండి ప్రభు. నేను అదే పని మీద ఉన్నాను, చేయండి ప్రభు. నేను చేస్తూనే ఉన్నా, ఇంకా చేస్తా. మీరు అట్లా గర్జిస్తే ఒక్కసారి మేల్కుంటారు, కనీసం నిద్ర లేస్తారు ఖచ్చితంగా. చాలా సంతోషం ప్రభు, చాలా సంతోషం అమ్మా. నమస్తే అండి, ధన్యవాదాలు అమ్మా. అమ్మా.